नमस्ते वेलकम टू एएससी न्यूज राष्ट्र प्रभुत्वं एंतो प्रतिष्ठात्मकंगा वालंटीर्ल व्यवस्थनु अमलु चेयगा अदंकि नगर पंचायती परिधिलो कोंदरु वालंटीर्लु अविनीतिकि पाल्पडुतू चेटपेर तीसुकोनि वस्तुन्नारु 15వ వార్డుకి చెందిన ఒక వాలంటీర్ అదే వార్డుకి చెందిన మాలంపాటి వరలక్ష్మి గత 2-3 నెలల నుంచి పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుంది వరలక్ష్మి కులం ఆదాయం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు పెట్టుకోగా సర్టిఫికెట్ తెచ్చేందుకు 500 రూపాయలు ఖర్చు అవుతుందని వాలంటీర్ చెప్పి తీసుకొని వెళ్ళగా నేటికి సర్టిఫికెట్ తెచ్చి ఇవ్వకపోవడంతో బాధితురాలు బుధవారం అదంకి నగర పంచాయతీ కమిషనర్ ఫజ్లుల్లాను కలిసి వాలంటీర్ మీద ఫిర్యాదు చేసింది 15వ వార్డుకు చెందిన వాలంటీర్ మీద గతంలో కూడా అవినీతి ఆరోపణలు రావడంతో పిలిపించి వార్నింగ్ ఇచ్చి నోటీసులు జారీ చేసినా తన పనితీరు మార్చుకోలేదు బుధవారం తాజా సంఘటన వెలుగులోకి రావడంతో బాధితురాలు దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకొని వాలంటీర్ మీద చర్యలు తీసుకొని ఉన్నారు మరికొంతమంది వాలంటీర్లు కూడా ఆ పని ఈ పని చేస్తామని చెప్పి అవినీతికి పాల్పడుతున్నారు కొందరు వాలంటీర్ల మీద కమిషనర్కు ఫిర్యాదు చేయగా గుట్టు చప్పుడు కాకుండా వారిని పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపించారు అవినీతికి పాల్పడే వాలంటీర్ల వలన వాలంటీర్ వ్యవస్థకు నగర పంచాయతీకి చెడ్డ పేరు వస్తుంది ఈ విషయం మీద కమిషనర్ ఫజ్లుల్లా మాట్లాడుతూ 15వ వార్డుకు చెందిన వాలంటీర్ మీద అవినీతి ఆరోపణలు రావడం వరలక్ష్మి దగ్గర కులం ఆదాయం సర్టిఫికేట్ ఇప్పిస్తానని చెప్పి 500 రూపాయలు తీసుకున్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది పూర్తి స్థాయిలో విచారించి వాలంటీర్ మీద చర్యలు తీసుకుంటారని ఫజ్లుల్లా తెలియజేశారు వాలంటీర్లు అవినీతికి పాల్పడుతుంటే చూస్తూ ఉండరని కమిషనర్ హెచ్చరించారు వచ్చిన కాడి నుంచి ఒకటే తాచు నేను వాళ్ళ ఫోన్లు చేసి నా ఫోన్ తీయలేదని వాళ్ళని అడిగింది నా ఫోన్ చేసి వాళ్ళు తీయలేదు వాళ్ళకి చెప్పమంటది నా కష్టంలోనే తీసేస్తానంటది 4 నెలల నాడు ఒకసారి ఇంటిరా పెన్షన్ తీసుకుందామంది అక్కడికి పోతే అక్కడ లేదు అక్కడ ఫోన్ చేస్తే సచివాలయంలో ఉన్నానంది సచివాలయానికి పోతే అక్కడ లేదు మళ్ళీ గీతా మందిరం దగ్గర ఉన్నాను గీతా మందిరం దగ్గర పోతే అక్కడ లేదు ఏరే ఇంట్లో పెన్షన్ ఇస్తుంది అవును పెన్షన్ మీ ఇంటికి వచ్చే వట్ల అసలు ఇవ్వటల్ల 4 నెలల నుంచి ఇవ్వటల్ల ఇప్పుడు 500 డబ్బులు ఎందుకు తీసుకుంది అది ఇన్కమ్ను క్యాస్ట్ చేపియాలి సార్లు అడుగుతున్నారని తీసుకొస్తుంది ఎంత ఇచ్చాను 500 తీసుకుందా నేను తీసుకోలేదు అంటాం ఇప్పుడు నిన్న అబద్ధం ఆడుతుంది అమ్మాయి పేరు సీతారాం అడిగాను అడిగితే క్యాస్ట్ ఇన్కమ్ అంటే నాకు కావాలంటే నేను చేయించుకుంటాను అని కూడా చెప్పా నాకు అర్జెంటుగా ఇవ్వాలా టైం అయిపోతుందని చేసుకొచ్చుకుంది మా ఇంట్లోనే ఇచ్చాను పక్కన వాళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళు సాధ్యం చెప్పటం ఇప్పుడు వాళ్ళ మనసులు కాదా చాలా మంది ఇచ్చారు తీసుకొచ్చుకుంటున్నారు 2 నెలల నుంచి బ్యాంకును మొన్న పోలేరమ్మ గుడికనే ఇల్లే ఈ అమ్మాయి ఫోన్ చేసిద్దాం చూద్దామని మధ్యాహ్నం దాకా చూసి రాలేదు రాకపోతే 3 సచివాలయానికి పోతే ఇళ్ళు బయట ఇవ్వటానికి వెళ్ళారంట లేరు నిన్న నెలతే అన్నారు కదా టైం అయిపోయిందమ్మ నేను 5 నెలలో ఇస్తానని ఆ సార్ చెప్పాడు సార్ ఏమన్నాడు కంప్లైంట్ ఇవ్వన్నాడు సార్ రాసి ఇంటి ఇప్పుడు 10 మంది వచ్చి వెళ్ళారు 8వ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సీతారావు అమ్మ ఆవిడ మీద తరచూ కంప్లైంట్స్ రావడం జరుగుతున్నాయి పెన్షన్ డిస్బర్స్మెంట్ చేసే విషయంలో కానీ ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ విషయాలు కూడా ప్రజలకి ఇబ్బందికరంగా తిప్పటం తర్వాత వాళ్ళ దగ్గర కొంత మనీ ఆశించటం ఇలాంటి కంప్లైంట్స్ రావడం జరుగుతుంది ఆల్రెడీ ఆవిడకి ఒకసారి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక పెన్షనరు గత 2 నెలల నుంచి పెన్షన్ ఇవ్వట్లేదని పెన్షన్ ఇంటికి రాకుండా తిప్పుతూ ఫోన్ చేసిన రెస్పాండ్ కాకుండా సచివాలయంకి వెళ్ళినా కానీ ఆవిడ సరిగా రెస్పాండ్ కావకపోవడం ఇలాంటి కంప్లైంట్స్ రావడం జరిగింది ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చున్నారో ఆ కంప్లైంట్స్ మీద ఎంక్వైరీ చేసి ఆవిడ చెప్పినటువంటి ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఆ కంప్లైంట్స్ ప్రకారం ఎంక్వైరీ చేసిన తర్వాత ఏమైనా ఇవన్నీ రుజువు కనుక అయితే వెంటనే చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలియజేయడం అంటే ఇప్పుడే ఆవిడ కంప్లైంట్ చేశారు ఇంకా మా దగ్గర 500 తీసుకుంది అని చెప్పి అన్నారు ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్లో కనుక రుజువు అని తెలితే వెంటనే ఆవిడని రిమూవ్ చేయడం జరుగుతుంది సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం జంక్షన్ వద్ద ఉన్న వెంకట సంధ్య బట్టల షాపులో చోరీకి పాల్పడిన 2 మహిళా దొంగలను బుధవారం సంతమాగులూరు ఎస్ఐ శ్రీమన్నారాయణ అరెస్ట్ చేసి అతనికి సర్కిల్ కార్యాలయంలో సీఐ ఆంజనేయరెడ్డి సమక్షంలో 2 మహిళా దొంగలను మీడియా ముందుకు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా సీఐ ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం జంక్షన్ వద్ద
వెంకట సంధ్య బట్టల షాప్ లో ఆగస్ట్ 4వ తేదీన గుంటూరు జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందిన గుంజికోటేశ్వరమ్మ శివరాత్రి తిరుపతమ్మ దేరంగుల లక్ష్మి అనే ముగ్గురు మహిళలు కలిసి బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లి బట్టల షాప్ యజమానితో మాయమాటలతో పరిచయం చేసుకుని అప్పుగా కొన్ని బట్టలు తీసుకుని క్యాష్ కౌంటర్ లో ఉన్న 1,25,000 రూపాయలు తీసుకుని పరారయ్యారు। బట్టల షాప్ యజమాని నెమ్మదిగా తేరుకొని క్యాష్ కౌంటర్ లో చూసుకోగా నగదు లేకపోవడంతో వెంటనే సంతమాగూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దర్యాప్తులో భాగంగా మంగళవారం సంతమాగూరు ఎస్ఐ వారి సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా జంక్షన్ లో కోటేశ్వరమ్మ తిరుపతమ్మ నిలబడి ఉండడంతో వారిని గుర్తించి అరెస్ట్ చేశారని ఆంజనేయ రెడ్డి తెలిపారు। దేరంగుల లక్ష్మి అనే ముద్దాయి తప్పించుకోగా కాలుస్తున్నారని సీఐ చెప్పారు। సంతమాగూరు మండలంలో పుట్టవారిపాలెంలో గల అద్దంకి నార్కెట్పల్లి హైవే పక్కన ఉన్నటువంటి వెంకట సంధ్య బట్టల షాపు 4/7/2020 గుంజికోటేశ్వరమ్మ శివరాత్రి తిరుపతమ్మ మరియు డేరంగుల లక్ష్మి అనే ముగ్గురు వచ్చి పోలీసిటీ సంధ్యా షాపులో బట్టలు కొనుక్కునేటట్లుగా మాట్లాడుకుంటూ ఓనర్ గారికి పోలీసిటీ సంధ్యాకి మాయమాటలు చెప్పడం తర్వాత కౌంటర్లో ఉన్న 125,000 రూపాయలు దొంగిలించి తీసుకొని వెళ్ళడం జరిగింది। కొంత చీరలు మరలా ఇస్తామని చెప్పేసి చెప్పుకొని వెళ్ళడం జరిగింది। దాని మేరకు బాధితురాలు పోలీసిటీ సంధ్యా కంప్లైంట్ అవగా కేసు నమోదు చేశాం। వారి గురించి సమాచారం పెట్టుకోగా సమాచారం వచ్చింది। సమాచారం ప్రకారం వాళ్ళు నిన్న మా సంతమాగూరు ఎస్ఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది। దీంట్లో డేరంగుల లక్ష్మి అనే ఆమెని ఇంకా పట్టుకోవాల్సి ఉంది। అచ్చంపేట గ్రామం గుంటూరు ముగ్గురు గతంలో ఎక్కడ చేశారు? గతంలో సమాచారం ప్రకారం నర్సరావుపేట ప్రాంతంలో చేశారన్నారు। ఆ క్రైమ్ నెంబర్స్ పూర్తిగా ఇంకా తీసుకోవాల్సి ఉంది। అద్దంకి పట్టణ ప్రజలు మరియు భవన యజమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బంగ్లా రోడ్డు విస్తరణ పనులు చేయిస్తున్నారని అరకురా ఇబ్బందులు ఉంటే వారి దృష్టికి తీసుకుని రావాలని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ ఫజలుల్లా అన్నారు। అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మార్చేందుకు గాను భవన యజమానుల బుధవారం నగర పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారితో చర్చించి మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు। ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బంగ్లా రోడ్ విస్తరణ పనులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అడ్డుగా ఉన్నాయని ఎవరైతే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించుకున్నారో వారందరూ కలిసి ముందుకు వస్తే విద్యుత్ శాఖ ఏఈతో మాట్లాడి మార్చేందుకు అంచనాలు వేసి పంపిస్తారన్నారు। విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మార్చేందుకు అయ్యే ఖర్చు వారే పెట్టుకోవాలన్నారు। బంగ్లా రోడ్కు ఇరువైపులా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు తీసి వారే మరొక ప్రదేశంలోకి మార్చుకుంటారంటే ఇబ్బందులు ఉండవని కమిషనర్ చెప్పారు। అన్ని ట్రాన్స్ఫార్మర్లు కలిపి ఒకే ప్రదేశంలో ఉంచే విధంగా చేద్దామని కమిషనర్ అన్నారు। అదేవిధంగా వాటర్ పైప్ లైన్ మార్చే పని అయితే నగర పంచాయతీ తరఫున మారుస్తారని ఫజలుల్లా తెలియజేశారు। అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు। బంగ్లా రోడ్డు ఇరువైపులా డ్రైనేజీ రోడ్డు విస్తరణలో భాగంగా మన ఎక్కడైతే రోడ్డు ఇరువైపులా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము లెటర్ రాయడం జరిగింది। వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ సొంత స్థలాల్లో వాళ్ళు బిగించుకుంటామంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి। లేదు ఏదైనా ఒక పక్కన ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే మున్సిపాలిటీ కానీ అదేవిధంగా పబ్లిక్ కానీ వాళ్ళకి కానీ ఎవరైతే ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఎవరైతే ఉంటే ఇబ్బంది లేకుండా ఒక పక్కన ప్రొవైడ్ చేస్తాం అని చెప్పడం జరిగింది। సరే మేము వాళ్ళతో కూడా ఒకసారి ఎవరైతే ట్రాన్స్ఫర్ అవుతుందో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని సానుకూలంగా ముందుకెళ్దామని చెప్పి చెప్పడం జరిగింది। అందులో భాగంగా మిమ్మల్ని మీ అభిప్రాయం తీసుకొని మీకు ఇబ్బంది లేకుండా ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా దాని మీ అందరి సలహాలు సూచనలు ప్రకారము ముందుకెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇబ్బంది లేకుండా పని చేయించాలనే ఆలోచనతోనే తమని పిలవడం జరిగింది। ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంటు సంబంధించింది కాబట్టి ఒకసారి ఆయన కూడా ఏ పిలిపించి దీంట్లో ఇబ్బంది లేదు అంటే అలానే చేయించాలి। ఇంకో విషయం ఏంటంటే 2 ఇయర్స్ తర్వాత అంటే ఒక 2 ఇయర్స్లో మొత్తం 83 కోట్లతో మనకు వర్క్ జరుగుతుంది। ఆల్రెడీ చోట్ల మన పైప్ లైన్స్ పైప్ ఓవర్హెడ్ ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది। మూడోది కూడా మన కాలేజీలో శాంక్షన్ అయిపోయింది, అది కూడా స్టార్ట్ అవుతుంది। రెండోది ఏంటంటే మేము గతంలో పెట్టిన దానికి కొంత చేంజ్ చేసాము,
వాళ్ళు ఏం చేసి అంటే సింగిల్ బాండ్ అక్కడికి వెళ్ళి బాండ్ నుంచి చాలా లెంగ్తీ ప్రాసెస్ అది ఎవరు మేము కాంటాక్ట్ పెట్టిన పైప్ లైన్స్ వాళ్ళకి వేసుకోవచ్చు ఉంటే ఇబ్బంది లేదంటే ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ గారు పడతా నాకు డబ్బు వస్తుందంటే మీరు ఈ మెడిసిన్ వాడుతున్నారా అన్నారు వాడతలేదు అన్నారు అంటానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిసింది కానీ నాకు తెలియదు. కరోనా నేపథ్యంలో గత 9 నెలల నుంచి సదరన్ క్యాంప్ వాయిదా వేశారని తిరిగి మరలా నవంబర్ 4వ తేదీ నుంచి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో సదరన్ క్యాంప్ పునఃప్రారంభించడం జరిగిందని రిమ్స్ మెడికల్ కళాశాల కంటి వైద్య నిపుణులు డాక్టర్ సునయ్య తెలిపారు. బుధవారం నుంచి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో సదరన్ క్యాంప్ ప్రారంభం కాగా క్యాంపుకు వచ్చే వారికి డాక్టర్ సునయ్య ఏఎస్ఎన్ ద్వారా పలు సూచనలు తెలియజేశారు. వికలాంగులకు గుడ్డి వారికి సదరన్ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు గతంలో ఒంగోలు రిమ్స్ లో క్యాంపులు పెట్టేవారని వికలాంగులు దివ్యాంగులు ఇబ్బందులు గుర్తించి ప్రతి మండలంలో పిహెచ్సి సిహెచ్సిలలో సదరన్ క్యాంపులు ఏర్పాటు చేస్తారని కరోనా కారణంగా గత 9 నెలల నుంచి సదరన్ క్యాంపులు నిర్వహించడం లేదని అధికారుల ఆదేశాల మేరకు మరియు కరోనా తగ్గుముఖం పడడంతో బుధవారం నుంచి అద్దంకి సిహెచ్సిలో సదరన్ క్యాంపులు ప్రారంభించారని సునయ్య తెలిపారు. ఇక నుంచి ప్రతి బుధవారం సదరన్ క్యాంపు ఉంటుందని సదరన్ సర్టిఫికేట్ కావాలనుకున్న వారు మీ సేవలో ముందస్తుగా దరఖాస్తులు పెట్టుకుని స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. ఒక కన్ను పోతే దివ్యాంగులు కాదని రెండు కన్ను పోతేనే దివ్యాంగుల కింద సదరన్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక కన్ను కనపడిన వారు సదరన్ క్యాంపు వచ్చిన ప్రయోజనం లేదని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని క్యాంపుకి రావద్దని డాక్టర్ సునయ్య సూచించారు. పూర్తి వివరాల కోసం ప్రతి బుధవారం జరిగే సదరన్ క్యాంపులో వైద్యులను సంప్రదించాలన్నారు. వర్కింగ్ ఇన్ మెడికల్ కాలేజ్ ఒంగోలు. సో ఈ కరోనా సందర్భంగా ఏం జరిగింది, మనం 9 మంత్స్ నుంచి కూడా పేషెంట్స్కి వికలాంగుల సర్టిఫికెట్స్ అన్నీ పెండింగ్ పెట్టాల్సి వచ్చింది. సో వికలాంగులందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికోసమని మా డాక్టర్లందరికీ కూడా మన ప్రకాశం జిల్లాలో ప్రతి మండలానికి, ప్రతి ఏరియా హాస్పిటల్కి, ప్రతి సిహెచ్సికి కూడా మమ్మల్ని పోస్ట్ చేశారు. సో ఇప్పుడు నిరాటంకంగా ఏమీ ప్రాబ్లం లేకుండా అందరికీ కూడా వీక్లో 3 డేస్ మేము ఈ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఇస్తున్నాము. సో ప్రజలందరూ దాన్ని వినియోగం చేసుకోవాలి. దాంతోపాటు నేను యాజ్ ఏ కళ్ళ డాక్టర్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన జిల్లాలో ముఖ్యంగా ఈ పొలం పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా కన్నుకి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ ఇన్ ద సెన్స్ ఏదన్నా మీరు పొలం పని చేస్తుంటే ఆకు తగులుతుంది, వరి కంకులు జొన్న కంకులు అవి తగిలినప్పుడు కన్ను కంట్లో ఏదో పడింది అనుకొని గుచ్చుకుంటుందని అలా కన్ను నలిపేసుకుని కన్నుని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ కన్ను నెమ్మదిగా ఇన్ఫెక్ట్ అయిపోయి కుళ్ళిపోయి కన్ను తీసేసే పరిస్థితి ఏర్పడుతుంది. సో వాళ్ళకి ఒక కన్నే ఉంటుంది, ఒక కన్ను పోతుంది. అలా ఒక కన్ను లేని వాళ్ళు మన జిల్లాలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, మనకి ఒక కన్ను లేదు కదా, పెన్షన్ వస్తుంది అని చాలా ఆశపడుతున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఒక కాలు లేకపోతే కుంటివాడు అంటారు, కానీ ఒక కన్ను లేకపోతే గుడ్డివాడు అనేది లేదు. సో స్పెషలిస్టులు అందరూ కూర్చుని ఒక నార్మ్స్ ప్రకారం మేము ఒకటి ఫిక్స్ చేసి ఇంత పర్సంటేజు ఈ జబ్బుకి, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అనేది ఉంది. సో ఒక కన్ను లేని వాళ్ళందరినీ కూడా 30% కింద పెట్టాము. సో 30% వచ్చిన వాళ్ళెవరికి కూడా మన పెన్షన్ రాదు. సో వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. అసలు ఒక కన్ను లేని వాళ్ళు గుడ్డి వాళ్ళమని ఫీల్ అవ్వకండి. మీరు అందరిలాగే మామూలుగా పని చేసుకోగలరు, మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, మనము మంచిగా మన పని మనం చేసుకోగలుగుతున్నామని సంతోషంగా ఉండండి. నాకు కన్ను లేదు కాబట్టి నేను గుడ్డి వాళ్ళని అని వాళ్ళు డిప్రెస్ అవుతున్నారు, సైకలాజికల్గా అప్సెట్ అవుతున్నారు. సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ సొసైటీలో మనందరం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఈ 30% వాళ్ళ కోసం కూడా మన వికలాంగుల సంఘం వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో నెక్స్ట్ మేబీ ఆ 1 ఐడ్ వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి వరకు ఈ 1 ఐ లేని వాళ్ళందరూ కూడా ఈ వికలాంగుల దాంట్లో బుక్ చేసుకోకుండా ఉండడం మంచిది. వీళ్ళందరూ బుక్ చేసుకోవడం వల్ల చాలా కేసులు పెండింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ నిజంగా బాగలేని వాళ్ళకి టైం దొరకట్లేదు వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవడానికి. సో 1 ఐడ్ వాళ్ళు మేము గుడ్డి వాళ్ళము అని ఫీల్ అయ్యి మీరు అనవసరంగా పెన్షన్ కోసం బుక్ చేసుకోబాకండి. ఒక 1 ఇయర్లోనో ఒక 6 మంత్స్లోనో ఆ జీవో వస్తుంది. అద్దంకి మండలం మైలవరం గ్రామంలో ఉన్న చెరువులో పడి 9 సంవత్సరాల బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మైలవరం గ్రామంలో ఉన్న చెరువులో జేసీబీ సహాయంతో మట్టిని తొలగిస్తుండగా చైతన్య అనే బాలుడు చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు.
చైతన్య 4వ తరగతి చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చెరువు దగ్గరకు చేరుకొని చైతన్యను బయటికి తీయించారు. కన్నపడుకు మృతి పట్ల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని చైతన్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్-19 కారణంగా గత 9 నెలల నుంచి అద్దంకి సిహెచ్సిలో సదరన్ క్యాంపులు వాయిదా వేయగా తిరిగి మరలా బుధవారం నుంచి సదరన్ క్యాంపులు ప్రారంభమైంది. ఒంగోలు రిమ్స్ నుంచి వచ్చిన ఎముకల వైద్యులు డాక్టర్ సంధ్యారాణి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సునయ్య హాజరయ్యి సదరన్ క్యాంపుకు వచ్చేందుకు మీ సేవలో స్లాట్ బుక్ చేసిన వారిని పరీక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం 15 మంది దివ్యాంగులను, 15 మంది వికలాంగులను మాత్రమే పరీక్షించారు. సదరన్ క్యాంపును అద్దంకి సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ విజయేంద్ర పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత 9 నెలల నుంచి సదరన్ క్యాంపులు వాయిదా వేశారని, కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడడంతో బుధవారం నుంచి సదరన్ క్యాంపులు నిర్వహిస్తున్నారన్నారు. ఇక నుంచి ప్రతి బుధవారం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో సదరన్ క్యాంప్ జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సదరన్ క్యాంపుకు వచ్చేవారు ముందస్తుగా మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. ఒంగోలు రిమ్స్ నుంచి వచ్చే వైద్యులు 15 మందిని మాత్రమే సదరన్ క్యాంపులో పరీక్షించి సర్టిఫికేట్లు జారీ చేయడం జరుగుతుందని విజయేంద్ర తెలియజేశారు. మన అద్దంకి నియోజకవర్గ ప్రజలందరికీ చిన్న విజ్ఞప్తి, అదే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే సదరన్ క్యాంప్ అనేది మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఈ కరోనా పాండమిక్ వల్ల కొన్ని రోజులు ఆపడం జరిగింది. అది మళ్ళీ ఇవాళ బుధవారం నుంచి మన సామాజిక ఆరోగ్య కేంద్రం అద్దంకిలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి బుధవారం 15 లోకో మోటార్ అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15 మందిని, ప్లస్ కంటి చూపు లేని వాళ్ళకి 15 మందికి స్లాట్ బుక్ చేయడం జరుగుతుంది. ఆ స్లాట్ బుకింగ్ అనేది మీ సేవకి వెళ్ళి అక్కడ కానీ వాళ్ళు కానీ బుక్ చేసుకుంటే వాళ్ళు పలాన్ డేట్ అని ఇస్తారు. సో మన అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వాళ్ళు పలాన్ డేట్ మీరు అక్కడికి వెళ్ళండి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ డేట్ ప్రకారం ఇక్కడికి వస్తే మన కంటి డాక్టర్ గారు ప్లస్ ఆర్థోపెడిషియన్ ఎముకల డాక్టర్ గారు చూసి అంగవైకల్యం ఉన్నట్లయితే వాళ్ళు నిర్ధారించి ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ను బేస్ చేసుకొని ఏమైనా పెన్షన్స్ అటువంటి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి చేకూరే కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని చేయటం జరుగుతుంది. సో ఇది అవకాశాన్ని ప్రజలందరూ గమనించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుతుంది. అంటే ఎప్పుడెప్పుడు జరిగేసరికి ప్రతి బుధవారం జరుగుతుంది. 15 మందికి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, 15 మందికి కంటి చూపు లేని వాళ్ళకి టెస్ట్ చేయటం. కరోనా నేపథ్యంలో పాఠశాలలకు వచ్చే విద్యార్థులందరికీ కరోనా సోకకుండా ఉండాలంటే ప్రతి తరగతి గదిని రోజు శానిటైజర్ ద్రావణంతో పిచికారీ చేయించాలని, అప్పుడే తరగతి గది శుభ్రంగా ఉంటుందని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు ప్రసాద్ అన్నారు. అద్దంకి ప్రభుత్వ బాలుర పాఠశాలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10 లీటర్ల శానిటైజర్ ద్రావణం మరియు స్ప్రేయర్స్ను రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రసాద్, శంకర్ రెడ్డి, శ్రీనివాసరావు పలువురు కలిసి హైస్కూల్ హెచ్ఎం సుధాకర్కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో బాలుర పాఠశాలకు శానిటైజర్ ద్రావణం మరియు 3 స్ప్రేయర్లు రోటరీ క్లబ్ ద్వారా బహుకరించడం జరిగిందన్నారు. తరగతి గదిని శానిటైజర్ ద్రావణంతో పిచికారీ చేయడంతో పాటు తరగతి గదిలోకి ఉపాధ్యాయులు, విద్యార్థులు వెళ్లే సమయంలో శానిటైజర్తో 2 చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. అప్పుడే కరోనా వైరస్ అనేది రాకుండా ఉంటుందని ప్రసాద్ తెలిపారు. ప్రతి విద్యార్థికి మాస్క్ ఉంటేనే తరగతి గదిలోకి అనుమతించి సామాజిక దూరం పాటించే విధంగా కూర్చోబెట్టాలన్నారు. ప్రభుత్వ బాలుర పాఠశాలకు రోటరీ క్లబ్ తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు. మీరు అందరూ చూస్తూనే ఉంటారు, ప్రతిరోజు రోజు మంచిరోజు పేపర్లో కానీ మా యాక్టివిటీస్లో గమనిస్తూనే ఉంటారు. తర్వాత వారు ప్రెసిడెంట్ సెక్రటరీ అయిన తర్వాత వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళ పేరు మీద 350 రూపాయలు బిలీవ్ చేసేటువంటి క్యారేజ్ కూలీలకి 30 మంది కూలీలకి ఇవ్వడం జరిగింది. ఆ క్యారేజ్ చాలా విలువ కలిగింది. తర్వాత ఈరోజు చాలా ఇంపార్టెంట్, ఆ రోజులు దేవతలు అమృతాన్ని ఇచ్చేవాళ్ళంట. ఈరోజు పిల్లలకి ఇది అమృతం లాంటి, ఎందుకంటే ఈ కరోనా పరిస్థితుల్లో వాళ్ళు ఈ కరోనా బారిన పడకుండా వాళ్ళు కానీ మనం కానీ ఇప్పుడు మన సెకండ్ ఇన్నింగ్స్ రైజ్ అవుతా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈ ద్రావణం చాలా అవసరం, ఎందుకంటే రాగానే వాళ్ళకి వేస్తే ఉన్నటువంటి ఆ వైరస్కి పోయింది. అది అటువంటి ఆలోచన అంటే ఇటువంటి మంచి ఆలోచన ఉండబట్టి ఆయన నాకు అనిపించింది సెక్రటరీగా ఆయన రావడం జరిగింది. ఆ విధంగా ఈరోజు పిల్లలకి అందరికి ఇవ్వటం, 10 లీటర్లు తర్వాత స్పేర్స్ ఇవ్వటం, పిల్లల
संक्षेमा उपाध्याय स्टाफ मास्टर का स्टाफ मास्टर का आये चला విద్యార్థులకి చాలా యాక్టివిటీస్ చేస్తా ఉంటారు. ఈ విధంగా చేసేటువంటి ఆయనకి వారికి వారి కుటుంబానికి వారి పిల్లలకి అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కానీ కరోనా సృష్టించిన విపత్తు నుంచి ఇప్పుడే బయటపడుతున్న సమయంలో మళ్ళీ ఆందోళనకరమైన వార్తలు వినవలసి వస్తుంది. వైరస్ మళ్ళీ జన్యురూపం చెంది మరింత బలంగా తయారై మరోసారి విరుచుకుపడుతుంది అని చెప్పని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఆందోళన కలిగిస్తున్నది, చాలా ఆందోళన మానసికంగా శారీరకంగా కాకుండా సమాజం మొత్తం యావత్ ప్రపంచం ఈ కలవరం నిజంగా జన్మలో ఒకసారి కూడా వస్తుందో లేదో. 1920లో వచ్చిందన్నారు, 1820 అన్నారు, మళ్ళీ 2020 ఒక జన్మలో వచ్చేటువంటిది కాదు, అవకాశం కాదు ఇది. ఇలాంటి మహమ్మారి విరుచుపడుతున్న సమయంలో విద్యా సంవత్సరం అంతా కూడా ఇంతవరకు అసలు ప్రారంభమే కాలేదు. సో నవంబర్ 2 నుంచి క్లాసులు జరపని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నది. వ్యక్తిగత పరిశుభ్రతని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, అది సబ్బుతో కానీ లేదా శానిటైజర్తో కానీ ఏదైనా కానీ తరచుగా గంటకి లేదా గంటన్నరకు ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి. సరే, స్కూల్లోకి వచ్చిన తర్వాత ప్రతిసారి సబ్బుతోటి వాష్ చేసుకోవడం కుదరదు కాబట్టి సో 1-2 సార్లు ఈ శానిటైజర్ క్లాసులకు ప్రారంభం ముందు మధ్యాహ్నం ఒకసారి మళ్ళీ పిల్లల్ని శానిటైజ్ చేయటం బాగుంటుంది అనే ఉద్దేశంతో శానిటైజర్ని స్కూల్కి బహుకరించడం జరుగుతుంది. పిల్లల్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. శానిటైజర్స్ అనేవి కాకుండా ముఖ్యంగా 3 విషయాల్లో పబ్లిక్ పదే పదే చెప్తున్నప్పటికీ కూడా దాదాపు 6-7 నెలల నుంచి ఈ విషయాన్ని చెప్తున్న ఉదరగొడుతుంది ప్రభుత్వం. ఏ సమాప్తం. నమస్కారం.